بسم الله، الحمد لله، والصلاة والسلام على رسول الكريم، أما بعد، أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ودي గురించి ఈ రోజు ఈ హదీస్ గురించి మీకు తెలియజేస్తాం ఇన్షాల్లాహ్. 695 హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, వడ్డీ తీసుకునే వారిని, ఇచ్చేవారిని, లావాదేవీల గురించి వ్రాసేవారిని, దీనికి సాక్షులుగా ఉండే వారిని దుదుత్కరించారు, అంటే చిరత్కరించారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఈ పాపాన్ని మూట కట్టుకోవడంలో మీరంతా సమానులేనని తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ హదీసులో రిబా అనే పదం వచ్చింది, రిబా అంటే అధికం, పెంపుదల, అసలు అర్థం లావాదేవీల సందర్భంగా ఒక వస్తువును లేదా పైగా కానీ ఒక నిర్ణీత కాలానికి ఇచ్చే దానిపై ఎక్కువ మొత్తం పుచ్చుకోవటాన్ని రిబా అంటారు. ఇది అరబీలో రిబా అంటారు. రిబా దాన్ని ఏంటంటే ఎక్కువ పెంపొందించేదాన్ని కానీ, ఎక్కువ ఇచ్చేదాన్ని కానీ, అధికంగా ఇచ్చేదాన్ని కానీ, దీనికి పలు విధాలుగా అర్థం రిబా అనే దానికి అర్థం వస్తుంది అన్నమాట. అయితే ఈ వ్యవహారంలో దస్తావేజులు నోట్లు రాయించడంలో కానీ దీనికి సాక్షులుగా ఉండటం అన్ని ధర్మమే. ఇలాంటి వారందరినీ దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు క్షమించారు. ఎందుకంటే ఈ వడ్డీ తీసుకుని ఇచ్చేవాడు, దానిలో మధ్యలో రాయవరం నడిపేవాడు, దాని మధ్యలో తీసుకుండేవాడు, వీళ్ళంతా కూడా వారందరినీ, ఇలాంటి వారిని అందరినీ కూడా చిరత్కరించారు, అంటే వీళ్ళని చీకొట్టుకున్నారు ఆ రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇలాంటి ఇది చాలా ఘోరమైన పాపము, ఇలాంటి పాపకార్యానికి ఒడిగట్టకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు అని చెప్పేసి క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కింద మనకు సంపూర్ణంగా ధర్మం అన్నటువంటిది ప్రవలింపజేయడం జరిగింది. అల్హమ్దులిల్లా, ఆ రోజుల్లో వచ్చినటువంటి గ్రంథమే ఇది. ఈ పాపాన్ని మూట కట్టుకోవడంలో ప్రతిరోజు ఈ వడ్డీ ఏదైతే తీసుకుంటారో ఎంత కూడా పాప కట్టడంలోనే, ఎందుకంటే ప్రపంచమంతా కూడా వడ్డీతోనే కూడుకొని పోయింది. ఎందుకంటే ఈ ముద్దు అభివృద్ధి చెందలేదంటే కారణం ఏమిటంటే రిజర్వ్ బ్యాంకులలో డబ్బు తీసుకురావడం, వడ్డీ కట్టుకోవడం, గవర్నమెంట్ కూడా కానీ ఇలాంటి వడ్డీ వ్యాపారానికి వడ్డీ వ్యాపారానికి అనుమతి దొరికి ఇలాంటివన్నీ పని చేసుకోవడం వలన ఈరోజు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి పనులు ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉందంటే ఈ వడ్డీతో. పేదవారు కూడా జీవితం గడపలేనటువంటి పరిస్థితి, దొక్కాడితే రొక్కాడును అన్నట్టు ఈరోజు పరిస్థితులు అలా అయిపోయాయి. ఏదైనా కూడా 2 రూపాయలు వడ్డీ కాకపోవచ్చు, 5 రూపాయలు 10 రూపాయలు, ఎంత ఘోరమైనటువంటి పాపకార్యం. నీ సంపద కోసం కావలసి కల్లా అది పెంపొందింపు చేసుకోవడం కోసం వడ్డీ వ్యాపారం ఎంత ఘోరమైన పాపం. ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. మరొక హదీస్ గురించి మనం విఫలంగా మళ్ళీ విధంగా తెలుసుకున్నాం. ఇది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రచురించారని హజరత్ అబ్దుల్లా బిన్ మస్యూద్ రదియల్లాహు అన్హు ఉల్లంఘించారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రచురించారు, వడ్డీలో 73 స్థానాలు ఉన్నాయి, వాటిలో అత్యంత హీనమైన స్థానం దశ యొక్క పాపం. ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది వడ్డీ యొక్క అత్యంత తీవ్ర స్థాయి పాపం. ఒక ముస్లిం పురుషుడు ప్రతిష్టను మంట కలపటం దీనిని ఇబ్నే మాజాలో సంక్షిప్తంగా తెలియజేయండి. ఎంతటి ఘోరమైన పాపం ఒక్కసారి ఆలోచించండి. ముందు వచ్చి వడ్డీ ఇచ్చేవాడు, వడ్డీ తీసుకునేవాడు, వడ్డీ మధ్యలో రాయవరం నడిపేవాడు పెద్ద ఘోరమైన పాపం అని ముందు హదీసులో చెప్పుకున్నాం. అక్కడ ఇది పాపకార్యము అని చెప్పాడు. ఇక్కడ 2వ హదీసులో ఏమని చెప్పింది, ఇది 73 స్థానాలు, వడ్డీతో 73 స్థానాలు ఇలాంటి తప్పు ఉన్నది, అత్యంత హీనమైనది, 73 మంది దీన్ని ముద్దాయి.
73 పాపాలు ఉన్నాయి. వడ్డీ తీసుకునే వాళ్ళకి 73 పాపకార్యాలు ఉన్నాయి. కాబట్టి ఇది హీనమైనటువంటి దశ. ఏది? ఒక పెద్ద పాపం వడ్డీ తీసుకోవడం. ఈ వ్యక్తి ఎవరంటే, డబ్బు వడ్డీకి ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? కన్న తల్లి పెళ్ళాడటం వంటిది. ఏది? కన్న తల్లి కింద వ్యభిచారం ఆడినంతో సమానము అని ఈ హదీసులు చెప్పడం జరుగుతూ ఉంది. మరొక హిందూ గ్రంథాలలో కూడా ఏమని చెప్పబడితే, హిందూ గ్రంథాలలో కూడా మూత్ర విసర్జనతో సమానమని చెప్పినారు. వడ్డీ తీసుకోవడం మూత్ర విసర్జన తాగిన దాంతో సమానమని చెప్పేసి ఘోరమైన పాపంగా పరిగణింపబడింది. అన్ని గ్రంథాలలో కూడా వడ్డీ వృత్తి త్యజించి చెప్పడం జరిగింది సోదరులారా. అయితే ఎంతటి పాపకార్యం? 73 దశల పాపం ఇది మనకు తెలుస్తుంది. 73 పాపాలు ఇక్కడ కనపడతాయి. ఒక వ్యక్తి తన కన్న తల్లి కిందనే వ్యభిచారం చేసినంత తీవ్రత వడ్డీ యొక్క అత్యంత తీవ్ర స్థాయి పాపం. ఒక ముస్లిం పురుషుడు ప్రతిష్ట మంట కలపడమే అన్నది ఎవరైనా కూడా ముస్లింలు ఇచ్చి ఉంటే నిజంగా ఈరోజు వరకు తెలుసో తెలియక ఇచ్చి ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ సోదరులారా, ఈ వీడియో చూసినటువంటి వారు కూడా ప్రతి ఒక్కరూ వడ్డీ చాలా పాపకార్యం. ఈరోజు కూడా ఈ హదీసు మీకు తెలిసింది కాబట్టి దీని నుంచి బయటికి రాదు. ఎవరైనా ఒక ముస్లిం సోదరుడు ఎవడైనా కూడా ఇచ్చి ఉంటే కూడా ఇది మహాపాపం. మంట కలిసిపోయడానికి నీకు ఒక చిహ్నం లాంటిది ఇది. ఇప్పటికైనా కూడా దీన్ని మానుకోండి. ఈ పాపకార్యం అన్నటువంటిది ముస్లిం పురుషుల యొక్క ప్రతిష్టను మంట కలపటం అన్నటువంటి విషయం కూడా మనం ఇక్కడ తెలుస్తామని. కాబట్టి ఇవన్నీ కూడా వడ్డీ వ్యవస్థ ఎంతో నీచమైనది. ఖజూర్పకరమైన ఈ హదీస్ ద్వారా చెప్పబడింది ఏమిటంటే, అలాగనే సాటి ముస్లిం చేయని ఒక పనిని గురించి అతను పరోక్షంలో కానీ చెప్పుకోవటం మర్యాదస్తులైనటువంటి వారిని చర్చికి ఇచ్చి వారిపై లాభాదేవులు నిందులు మోపటం ఎంతో ఘోరమైన పాపం. తప్పిదమేమి కూడా ఇందులో చెప్పేది ఏమి చెప్పబడింది ఏమిటంటే, ఇందులో పురుషుల ప్రతిష్టను మంట కలపటం దురదృష్టమైనటువంటిది. మనం వారిలో మరి ఎక్కువైపోయింది. ఈ రోగం బాగా మురిగిపోయింది. ఈ పుణ్యకార్యాలు హరించి పరలోక ప్రభువును సమక్షంలో మిమ్మల్ని దరిద్రుగా నిలబెడతాడో ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా ఎవరైతే ఈ దుర్మార్గమైన పని చేస్తారో ఇలాంటి వ్యక్తులందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా దరిద్రుగా ఆయన సమక్షంలో నిలబెట్టడం జరుగుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒడ్డీకి ఇచ్చేసేసి పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో కూడా డబ్బులు ఇచ్చేసి కూడా నువ్వు వాడు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు కంప్లైంట్ ఇచ్చే చేతులు కట్టుకుండే పరిస్థితి ఉంది. ఇలాంటి ఎన్నో కేసులు మనం చూస్తున్నాం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. రేపు పోలీసు దగ్గర పోలీసు ఏమంటాడో అని చెప్పి భయాందోళనతో వాడు ఇప్పిస్తాడా లేదని ఎంత కొట్టుమిట్టలాడే ఎంత భయపడతావో. రేపు పొద్దున నిన్ను సృష్టించిన సృష్టికర్త ముందు ఆయన సమక్షంలో నిలబడేటువంటి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకుని తస్మాత్ జాగ్రత్త. రూపాయి కూడా సమాధానం చెప్పాలి. ఆయన సమక్షంలో నిలబడే రోజు సమయం ఉంది. కాబట్టి జాగ్రత్త. తస్మాత్ వడ్డీ వ్యవహారంలో తలదూర్చకండి. తల్లిని వ్యభిచారం చేసిన దాంతో సమానం. ఇది ఘోరమైనటువంటి పాపం. ఇచ్చేవాడు తీసుకునేవాడు రాయించుకునేవాడు దీనిలో 73 పాపకార్యాలు ఉన్నాయని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంత తేటతెల్లంగా చెప్పడం అంటే ఒక్కసారి ఇంతకు ముందు మీకు తెలియకపోవచ్చు. ఈరోజు మీకు తెలిసి ఉంది. కాబట్టి ఈరోజు నుంచి కూడా ఇలాంటి ఘోరమైన పాపానికి ఒడికట్టద్దండి అని నేను సత్యంగా చెప్పుతున్నాను. ఎందుకంటే ఇది ఘోరమైనటువంటి పాపకార్యం. కాబట్టి ఈ పాపకార్యం నుండి తెగించేసేసి మంచి జీవితాన్ని ఇహలోక పరలోక సాఫల్యం పొంది భాగ్యాన్ని మనం ప్రసాదించాలని అల్లాహ్కు దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ వడ్డీ వ్యాపారాల నుండి ఈ వ్యవస్థల నుండి మాఫ్ చేయాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏదైతే ఇలాంటి వడ్డీ వ్యవహారాలు ఉన్నాయో అలాంటి వ్యవహారాల్లో ఎవరిని తలదూర్చకుండా సత్య మార్గం వైపు నడిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తాలా ఘోరమైన పాపకార్యాల నుండి మమ్మల్ని దూరం చేయాలని, అల్లాహ్ తెలుసు తప్పులు చేసి ఉంటే క్షమించి వేసేయాలి రబ్బులారి. అల్లాహ్ సుబ్హానహు తాలా నీకు ఎలా చెప్పాలో తెలియలేదు, అన్నీ తెలిసిన వాడే, అఘోషమైన కానీ గలవాడు అల్లాహ్ రబ్బులారి అన్ని విధాల సహాయం చేకూర్చుగాక. ఆమీన్ సుమామీన్. నా కదా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి.